కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు అనే ప్రచారాన్ని నిజం చేస్తూ మళ్ళీ మళ్ళీ తెలంగాణ నాయకులు హస్తినకు పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో హైదరాబాద్ ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపు పంచాయతీ తీవ్ర స్థాయికి చేరింది. కొందరు నేతలు కుటుంబ సభ్యులకు సైతం టికెట్లు అడుగుతున్న తరుణంలో అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలు ఢిల్లీకి చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వరకు ఢిల్లీలోనే మకాం వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి కీలక నేతలు ఇప్పుడు మళ్లీ ఢిల్లీ బాట పడుతున్నారు. తాజాగా ముఖ్య నేతలంతా మళ్లీ ఢిల్లీకి వెళ్లి 3-4 రోజులు అక్కడే మకాం వేయనున్నారు. హస్తం నేతల హస్తిన పర్యటనలపై పార్టీలోనే సెటైర్లు జోకులు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న నేతలు కూడా అంతర్గత సంభాషణలోనూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా నేతలు అచ్చంగా ఢిల్లీ గులాములే, రాష్ట్రంలో పార్టీని పట్టించుకోకుండా వీరంతా ఢిల్లీ చుట్టూ అధిష్టానం చుట్టూ తిరిగేందుకే సరిపోతున్నారు అని ఆ పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, ప్రచారం ముమ్మరం చేయాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో క్షేత్రస్థాయిని వదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొట్టడం ఏంటో అర్థం కావడం లేదు అంటూ కాంగ్రెస్ నేతలు వాపోతున్నట్టు సమాచారం. ఇష్టం లేకపోయినా సరే అధిష్టానం పిలుపుతో అయిననూ అస్థినికు పోయి రావలే అనే పరిస్థితి నాయకులకు ఎదురవుతున్నది. ఢిల్లీ పర్యటనలపై క్షేత్రస్థాయిలోనేమో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, ఈ విషయాన్ని అధిష్టానం పెద్దలకు చెప్పలేకపోతున్నామని వారు కూడా అర్థం చేసుకోవడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఢిల్లీ టూర్లు తమ కొంప ముంచడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. నెల ముందు నుంచే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తామింకా అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో ఉన్నామని, చివరికి తమ స్థానాల్లోనూ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం చేసుకోలేదని, మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే తమ స్థానాలు కూడా గల్లంతవ్వడం ఖాయమంటూ పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు గత ఎన్నికల ఫలితాలు కూడా వారిని కలవర పెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కీలక నేతలైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, ఉత్తమ్ పద్మావతి వంటి నేతలంతా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో నాటి ఫలితాలను గుర్తు తెచ్చుకుని వాపోతున్నారు కార్యకర్తలు.